హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు మనం ఉదయాన్నే 6 గంటలకి సూర్యోదయం అవుతుంది, చల్లగా ఉంది వాతావరణం, గుంటూరులో ఉన్న ఉప్పలపాడు కేంద్రానికి పక్షుల కేంద్రానికి వచ్చేసాము. ఉదయాన్నే బైక్ మీద వస్తున్నామండి. ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి వచ్చేసాము. అక్కడ మాత్రం సైడ్న టికెట్ మాత్రం ఓన్లీ 10 రూపీస్, అది తీసుకోవాలి. తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్తే ఉప్పలపాడు పక్షుల కేంద్రం అని ఉంది ఇక్కడ బోర్డు. రకరకాల పక్షులు ఉన్నాయండి. ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ, భవానీ హైలాండ్ టూరిస్ట్ కార్పొరేషన్ అని ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రకరకాల పక్షులు ఉన్నాయి. ఇక్కడ ఏవేవి ఏ రకాల పక్షులు ఉన్నాయో బోర్డు మీద రాసి ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ క్యాంటీన్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ని రకాల పక్షులు ఉన్నాయి. పైనుంచి నేను కవర్ చేస్తున్నాను యూ అనేది. ఈ పక్షుల కేంద్రానికి మీరు కూడా ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు. భలే సూపర్గా ఉందండి, రంగురంగుల పక్షులు ఉన్నాయి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పూర్తి దాకా చూడండి. జనం వస్తున్నారండి, సూపర్గా ఉంది పక్షుల కేంద్రం అనేది. బాగుందండి ఇక్కడ. చూడండి, నేను దగ్గరికి కొంచెం యూ అనేది దగ్గరికి తీశాను, పక్షులు దగ్గరికి కనిపిస్తాయని కెమెరాకి సెల్ నుంచి తీశాను. చాలా ప్రకృతి అనేది చల్లగా ఉంది వాతావరణం, భలే దగ్గరికి తీశానండి. దగ్గరికి వస్తాయేమోనని తీశాను పక్షులు.
చాలా బాగుంది. రంగురంగుల పక్షులు ఉన్నాయి అక్కడ. పింక్ కలర్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి, మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయండి. లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వచ్చేసేయండి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉయ్యాలలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఉప్పల పాడు యూ అనేది నచ్చేసింది. మీరు కూడా ఆదివారం సండే కూడా ఉంటుంది, మీరు కూడా రండి, వచ్చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.